నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ మహానాయకుడు, సో నిన్నే చూడడం జరిగింది. సో సినిమాలో మొత్తం మిమ్మల్ని విలన్గా చూపించేశారు. ఎస్. అంటే ఎందుకు అంటే ఉన్నది ఉన్నట్టు బయోపిక్ అంటే ఉన్నది వాస్తవం చూపించాలి, బట్ ఎందుకు మిమ్మల్ని విలన్గా ఎందుకు చూపించారు? అసలు ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? దే వాంట్ టు ప్రమోట్ చంద్రబాబు ఇన్ ద ఎలక్షన్స్, కమింగ్ ఎలక్షన్స్. అది హెల్ప్ చేస్తుందని వాళ్ళ ఉద్దేశం, దానికి నన్ను విలన్గా చూపించారు. యాక్చువల్లీ సినిమా మీడియాని యూజ్ చేసి వాళ్ళ భావనని ప్రమోట్ చేస్తే ఎలక్షన్స్లో గెలుస్తాడు అని వాళ్ళ కోరిక. ఎన్టీఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ స్థాపించిన మీరా? ఎన్టీఆర్ ఎన్టీ రామారావు ఏంటి, పార్టీ పెట్టవేంటి? కనుక అలాంటి మనిషిని మీరు పార్టీ రామారావు పెట్టాడు అంటే మాకు మనసు చాలా వికారంగా ఉంటుంది. ఆ పిల్లలంతా ఆయన పిల్ల, ఆ ఫ్యామిలీ పిల్ల, అవతల ఫ్యామిలీ పిల్లలు వాళ్ళు ఉంటే ఆ పిల్లల్ని చెడగొట్టాడు. ఆ పిల్లల్ని చెడగొడితే వాళ్ళు కడపోయింది, మరి నీకు భార్య చనిపోయిందిగా పెళ్లి చేసుకోమంటే వాళ్ళు కొట్టపోయాడు. వాళ్ళు కొట్టపోయింది వాళ్ళు లేకపోయినా ఆ 10 ఎకరాల రోజులు పెట్టిపోయి బయట అల్లరైపోతుందని ఆ కడుపు ఎక్కడ తీసేసుకుని పరమ పాపిష్టి మనిషి, అతని గురించి ఏమిటి? అదే కాషాయ బట్టలు వేసుకున్నాడని నమ్మి దేవుడు రాముడు అని మీరు నమ్మకపోతే నాకేందండి? మీరు నమ్మారా నమ్మో కాదని చెప్పి మీరు వచ్చింది ఎందుకు ఇంటర్వ్యూ చేసేది? నేను నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మండి. ఇప్పుడు జనం నమ్ముతాం, ఇప్పుడు ఆ సినిమా జనం నమ్ముతున్నారా? నమ్మితే నిన్న ఇవాళ ఫైల్ ఎందుకు అవుతుంది? మంచి అర్థమైన ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చారు. అవును, రామారావు ఇచ్చాడా? అది 2 రూపాయలు కిలో బియ్యం. రామారావు ఇచ్చాడా? అంటే పథకాలు అంటే అమలు చేసింది ఆయన కదా. అమలు చేశాడు ఆయన. రామారావు తెలుసా ఏమంటే చెప్పేది? మీకు తెలుసునా, రామారావుని చీపురు గట్లు పెట్టుకుంటారు. రోడ్లు ఊడిసేవాళ్ళు అంతా కలిసి సెక్రటేరియట్కి పోయి రామారావు ఎక్కడున్నాడా అని రామారావు చేంబర్కి వెళ్ళి బయటికి లాక్కొచ్చి మెట్ల దగ్గర చీపిటి కట్టలు పెట్టి కొడుతూ ఉంటే మినిస్టర్లంతా పోయి అడ్డం పోయి లాక్కుపోయారు. అందరూ మోసం చేశారు నన్ను. చీవాంచి తను ఏడ్చి 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 తెల్లారిగడ్డ 3 తెచ్చిపో హార్ట్ అటాక్ వచ్చి అట్లా జరిగింది. అది కొడుకులు చంపారు, అల్లుళ్ళు చంపారు. అంటే కుటుంబ సభ్యులు ఇలా చేశారని తెలిసి కూడా వెళ్ళి వెళ్ళి ఆయన దగ్గరే చేరారు కదా కుటుంబ సభ్యులు? ఎందుకు చేరే, ఎక్కడ చేరారు ఇప్పుడు వాళ్ళు? అవరు అంటే వాళ్ళకి అసహ్యం. ఆ అమ్మాయి ఎవరినో చేసుకున్నాడని, అమ్మాయిని చేసుకోకపోతే ఆ రోజున అప్పుడే చచ్చిపోయేవాడు. నాకేం తెలియదు, నేను తెలియదు, నా ఆయన ఆయన నాకు తెలియదు, నేను ఆయన తెలియదు. ఇంకా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.